एसपी चीफ मुलायम सिंग यादव కుటుంబంలో కొంతకాలంగా ఉన్న విభేదాలు రోడ్డున పడ్డాయి. అఖిలేష్ తన బాబాయ్ శివపాల్ సహా నలుగురు మంత్రులపై వేటు వేశాడు. అఖిలేష్ నిర్ణయంతో సమాజ్వాదీ పార్టీలోని మరో వర్గం బగ్గుమంది. మరో ఏడాదిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఏ పరిణామాలకు దారితీస్తుందోనని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఆజికి బైఠక్ మాన్య ముఖ్యమంత్రి ఇనే కియా థా ఔర్ జో पार्टी के खिलाफ जो साजिश कर रहे हैं उनके विषय में एक प्रस्ताव हुआ है और उस पर सबने सहमति की है। मामला जो मुख्यमंत्री ने कहा है जो पार्टी के खिलाफ साजिश कर रहे हैं, जो लोग पार्टी को नुकसान पहुंचा रहे हैं, उन्हीं की प्रतिबात कही और कोई बात नहीं कही। अब इसमें माननीय मुख्यमंत्री जी ने कोई नाम और खुलासा नहीं किया, लेकिन कुछ लोगों को हटाने की कैबिनेट से दरखास्त कर दी है, वो बाहर आ जाएगा। आप लोगों को क्या कार्यक्रम नहीं है? हाँ, सारे कार्यक्रमों में सब लोग रहेंगे और सब लोग नेताजी के निर्देश को मानेंगे, पार्टी के निर्देश को मानेंगे हम लोग विधायक। సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్కు వ్యతిరేకంగా అఖిలేష్కు మద్దతుగా లేఖ రాసిన ఎమ్మెల్సీ ఉదయ్వీర్ సింగ్పై ఆ పార్టీ వేటు వేసింది. అతన్ని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించినట్లు పార్టీ అధికార ప్రతినిధి అంబికా చౌదరి వెల్లడించారు. అగౌరవమైన క్రమశిక్షణారహిత్యమైన ప్రవర్తనకు గాను ఉదయ్వీర్ సింగ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ చీఫ్ను తిట్టిన వాళ్లు ఇంకా పార్టీలోనే ఉన్నారని, తనపై అకారణంగానే వేటు వేశారని ఉదయ్వీర్ ఆవేదన వ్యక్తం చేశారు. माननीय मुख्यमंत्री जी का विशेषाधिकार होता है कि वो अपनी कैबिनेट में किसे रखना चाहते हैं, किससे काम लेना चाहते हैं, तो ये उनका विशेषाधिकार है, इसमें कोई ऐसी कोई बात नहीं। जो कुछ भी है वो उनका विशेषाधिकार है और हम सभी लोग काम करने के लिए हैं। जो जिम्मेदारी उन्होंने समझी हम लोगों से ली और उन्हें जैसा ठीक लगा, उचित समझा, उन्होंने वैसा किया, ये उनका विशेषाधिकार है। उसमें कुछ नहीं, ऐसी कोई बात नहीं है। मैंने कहा ना कि ये विशेषाधिकार है, उस पर प्रश्न नहीं किया जा सकता। एसपी जातीय प्रधान कार्यदर्शी రాంగోపాల్ యాదవ్ पार्टी కార్యకర్తలకు ఒక లేఖను రాశారు. పార్టీ అభివృద్ధి కోసం రక్తం చిందించే వాళ్ళు ఒకవైపు ఉంటే పదవులను దుర్వినియోగం చేసి కోట్లు కొల్లగొట్టేవారు మరోవైపు ఉన్నారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అఖిలేష్ యాదవ్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన నేపథ్యంలో ఈ లేఖ రావడం గమనార్హం. देखिए हम भी टेलीविजन पे देख ही रहे हैं और देखकर अफसोस कर रहे हैं कि भाई हमारी पार्टी इतनी मजबूत थी नेताजी के नेतृत्व में, हम सब नेताजी के नेतृत्व में काम करते हैं और करते रहेंगे भी, परंतु ये जो हो रहा है ये ठीक नहीं हो रहा है। अब आगे क्या रणनीति बनती है, नेताजी क्या हुक्म देते हैं देखते हैं हम लोग, परंतु अगर ये बार बार मैं सबसे सुन रहा हूँ कि एक तरफ बेटा है और एक तरफ एक ऐसा बाहरी आदमी है जिसे कह रहे हैं कि इनके आने से ही पार्टी के अंदर ये सब चीज़ें पैदा हुई हैं। రాంగోపాల్ साहब जो थे हमने देखा उनको, नेताजी एक आवाज़ देते थे तो वो शायद अगर चप्पल भी नहीं पहने होते थे तो भाग के आते थे, नेताजी की इतनी रिस्पेक्ट करते थे। लेकिन एक आदमी श्री अमर सिंह जी के आने से भाई भाई में दरार हो गया, बाप बेटे में दरार हो गया, तो कम से कम नेताजी को थोड़ा तो सोचना चाहिए इस बात को। ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్లో పాలన సాగిస్తున్న సమాజ్వాదీ పార్టీలో చీలిక ఖాయమని తెలుస్తోంది. తండ్రి బాబాయిలను విభేదిస్తున్న అఖిలేష్ కొత్త పార్టీ పెట్టుకోవాలన్న ఆలోచనతో తన వర్గంలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆయన భేటీ కావడం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ సమావేశానికి తన అనుయాయులను మాత్రమే ఆహ్వానించిన అఖిలేష్ శివపాల్ వర్గంలోని వారిని పిలవలేదు. ఇక ఇదే సమావేశంపై శివపాల్ వర్గం స్పందిస్తూ ఎమ్మెల్యేలతో ఎలాంటి అధికారిక సమావేశం జరగడం లేదని, ఎవరైనా కొందరు కలిస్తే అది ప్రైవేట్ సమావేశమేనని వ్యాఖ్యానించింది. ప్రొఫెసర్ రాంగోపాల్ జీ కా పట్ పల్లియా హోగా, ప్రొఫెసర్ సాహబ్ ఇస్లియే యే సబ్ కర్ రహే హై, యే పూరి తరహ సే భాజపా సే మిలే హై। రాంగోపాల్ जी 3 बार भाजपा के बड़े नेता से मिल चुके हैं, वे ये सब इसलिए कर रहे हैं क्योंकि उनके पुत्र श्री अक्षय यादव एवं पुत्र वधु यादव सिंह घोटाले में फंसे हुए हैं। उन्हें यस एवं स्वयं को बचाने के लिए भाजपा के सारे पर षड्यंत्र कर रहे हैं। नेताजी व समाजवादी पार्टी को कमजोर करने का अभियान कर रहे हैं। इन सभी षड्यंत्रों को मुख्यमंत्री जी समझ नहीं रहे हैं, जबकि उन्हें समझना चाहिए कि कौन उसका सगा व शुभेच्छु है। हमेशा प्रोफेसर
त्रिकरण करते रहे हैं। वे हमेशा सपा के कार्यकर्ताओं व नेताओं को अपमानित करते हैं, कभी किसी के दुख दर्द में खड़े नहीं हुए हैं। मैंने हमेशा इनकी तानाशाही व नकारात्मक कार्यों को पार्टी फोरम में उठाया तो मेरे विरुद्ध षड्यंत्र करते रहे। अब तो नेताजी व अखिलेश सरकार को कमजोर करने पर आमादा हैं। పార్టీ సుప్రీం ములాయంను ధిక్కరించే ఉద్దేశం అత్యధిక ఎమ్మెల్యేలకు లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నూతనంగా పార్టీ పెట్టడం లేదని ఆ రాష్ట్ర మంత్రి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ వెల్లడించారు. మరోవైపు వెటరన్ హీరోయిన్ అమర్ సింగ్ అనుచరురాలు జయప్రదను ఫిల్మ్ ప్రమోషన్ బోర్డ్ చైర్పర్సన్ పదవి నుంచి తొలగిస్తున్నట్టు సీఎం అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఆమె అమర్ సింగ్ వర్గంలో ఉండటం, తండ్రికి తనకు మధ్య విభేదాలకు అమర్ సింగ్ కారణమని అఖిలేష్ భావిస్తుండటంతోనే జయప్రదను తొలగించినట్టు తెలుస్తోంది.